సామాజిక న్యాయ బేరి బస్సు యాత్ర రెండో రోజు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం చేరుకుంది. బస్సు యాత్రలో భాగంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 70% పదవులు ఇచ్చారని, దేశంలో ఎక్కడా కూడా ఇలా పదవులు ఇచ్చిన దాఖలాలు లేవని, కరోనా కారణంగా ప్రభుత్వం మీద భారం పడిన పేదల సంక్షేమ పథకాల విషయంలో ఏనాడు వెనకడుగు వేయలేదని, అన్ని సామాజిక వర్గాలను సమన్యాయంతో పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మన యువనేత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేపట్టి 3 సంవత్సరాలు అయ్యింది. మనందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజా క్షేత్రము ఏ రకంగా ప్రారంభమైందో మనందరికీ కూడా తెలుసు. గడిచిన 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఒక కుమ్మక్కు రాజకీయం, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిపి కుమ్మక్కు రాజకీయం చేసి ఒక వ్యక్తిని ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో మనం అంతా కూడా చూసి ఉన్నాము. అదే మరి మీరందరూ కూడా పెద్ద ఎత్తున మన గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు కుటుంబుడు, కుటుంబ సభ్యులైన రాజశేఖర్ రెడ్డి గారు తనయుడికి ఏ రకంగా అన్యాయం చేశారో, రాజకీయాలు చేశారో మనం అంతా కూడా చూశాము. చూసి మరి ముఖ్యమంత్రి గారిని అశేష జనవాహినితో, అఖండ మెజారిటీతో 151 సీట్లు ఇచ్చి 22 పార్లమెంట్ సీట్లు ఇచ్చి మరి గెలిపించడం జరిగింది. మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అతిరస కార్పొరేషన్ చైర్మన్ గారు ఇల్లా భాస్కర్ రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే సామాజిక న్యాయ పేరి అనే బస్సు యాత్ర ద్వారా మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మన జగన్ అన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతను స్వీకరించి దాదాపు 3 సంవత్సరాల కాలం అవుతుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో జగనన్న తీసుకున్న నిర్ణయాలు చరిత్రాత్మకమైన నిర్ణయాలు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం, గిరిజనుల కోసం, మైనారిటీల కోసం ఏ విధమైన సంస్కరణ తీసుకొచ్చారో మనం మొదటి కేబినెట్ నుండి చూస్తూనే గౌరవంగా చెప్పుకున్నారు. ఈ దేశంలో ఒక మహిళ విద్యావంతురాలైతేనే ఈ దేశానికి ప్రగతిని, సామాజిక విప్లవకారుడిగా సరస్వతీదేవి మనకు తెలియదు, తన భార్యని మహిళా విద్యకు ఆద్యురాలు చేసినటువంటి మహాత్ముడు జ్యోతిరావు పూలే గారు, ఆయన ఆలోచన. బాబు జగజ్జీవన్ రావు గారు వారి ఆలోచన, కలాం గారు వారి ఆలోచన, విప్లవకారుడు కొమరం భీమ్ గారు వారి ఆలోచన. ఏ సామాజిక వర్గాల్లో పుట్టినటువంటి మనకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం రావటం లేదే. ఈ సమాజంలో అట్టడుగు కులాల్లో పుట్టడమే నేరమా? మనలో విద్వత్తు ఉంది, విజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది, కానీ అవకాశం రావటం లేదు. కారణం ఇచ్చేవారు లేరు. మనలో ఉన్నటువంటి ఏదైతే జీవముందో దాన్ని చైతన్యంగా మార్చే నాయకుడు దొరకలేదు. నన్నే తీసుకోండి, ఎక్కడో ఒక కుగ్రామం అడవిపాలెం 200 ఓట్లు, మొన్నటి వరకు గ్రామ సర్పంచ్ కాని ఊరు, నాలో కూడా కొంత జీవం ఉన్నటువంటి వ్యక్తిని. అందరిలాగే బుర్ర ఉంది, అందరిలాగే మాట్లాడగలుగుతాను, కానీ నాకు చైతన్యం లభించలేదు. చైతన్యం దొరకాలంటే జీవాన్ని చైతన్యంగా మార్చేటువంటి ఒక శక్తి రావాలి. ఆ శక్తే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందు నన్ను మాట్లాడిస్తున్నటువంటి మహానుభావుడు అనేటువంటి మాట సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. స్వతంత్ర భారతదేశంలో ఎన్నో ప్రభుత్వాలను చూసాం. మన గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 20 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన చూసాం. అంతేకాదు గత 5 సంవత్సరాల
కాలంలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీసుకుందాం ఎందుకంటే 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు పోకుండా గత 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఈ 3 సంవత్సరాల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకి తేడా ఒక్కసారి గమనించి మనందరం కూడా చేతులెత్తి వేడుకుంటున్నాం మనం చూసాం సామాజిక న్యాయానికి నిలువుటద్దం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే గత 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఈ సామాజిక న్యాయం నది నీరుమూటని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా మనం చేస్తాం ఎవరైనా చూస్తే నమ్ముతారు గనుక అన్నిటికంటే చూసి నమ్మేది కరెక్ట్ గనుక ఈ రోజు మేమందరం మీ ముందుకు రావడం జరిగింది ఇలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ జరగలేదు అయితే ఇది ఒక్కటేనా ఈ 17 మందికి మంత్రివర్గంలో తీసుకుంటే సామాజిక న్యాయం వచ్చేసినట్టేనా కాదు మిగతా అన్ని రంగాలు ఈ 3 సంవత్సరాల్లో చూసినటువంటి వాటి వెనకున్నటువంటి ఆంతర్యాన్ని మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను 120,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశామని చెప్తున్నారు కదా ఇవన్నీ బ్యాంక్ అకౌంట్ ద్వారా వ్యక్తులకు వెళ్ళినాయి ఆ వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరు ఈ 120,000 కోట్లలో 82% డబ్బు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారి కుటుంబాలకు వారి బ్యాంక్ అకౌంట్ లో పడింది డబ్బు దీనికి ఏ ఒక్కరైనా ఒక నయా పైసలు లంచం చెల్లించారా లేదు ఎవరి వద్దకైనా వెళ్ళి నాకు ఈ పథకం కావాలి అని వారి వద్ద తల వంచారా అగౌరవంగా తమ ఆత్మాభిమాన్ని చంపుకొని మేము మీరేమాట చెప్తా మాట వింటామని ఎవరి దగ్గరైనా సరెండర్ అయినారా లేదు లేదు కండిషనల్ గా డబ్బు పుచ్చుకున్నారా రేపు మా పార్టీకి ఓటేయాల్సి ఉంటుందని చెప్పి కండిషన్ ఏమైనా ఉందా లేదు ఎవరి వద్ద ఎలాంటి ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా గౌరవంగా అందుకునేటువంటి పద్ధతి ఒక గొప్ప విషయమని మీకు సందర్భం వచ్చేస్తుంది ఈ రోజు మనం సామాజిక న్యాయభేరి ఈ సదస్సుని మనం జరుపుకుంటున్నాము ముఖ్యంగా ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఇప్పటివరకు కూడా మనం జగన్ మోహన్ రెడ్డి గారటువంటి సీఎం గారిని ఎప్పుడూ కూడా కనీ వీని గారి ఏ రీతిలో ఆయన చేస్తున్నటువంటి పాలనని మనం ఈ రోజు చూస్తున్నాము ఈ రోజు దేశమంతా కూడా మన రాష్ట్రం వైపు చూస్తున్నాయి ఎందుకంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎటువంటి పరిస్థితులు ఉన్నా కరోనా లాంటి టైంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమమే దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రతి ఒక్క పథకాన్ని కూడా దళారులు లేకుండా మధ్యవర్తులు లేకుండా ఎటు ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్లోకి డెబిట్ చేస్తున్నారు అంటే ఇది ఇప్పటివరకు ఎవరు ఏ సీఎం కూడా చేయనటువంటి గొప్ప కార్యక్రమం గారు ప్రతి సంక్షేమ పథకం పేదలకు అందే విధానంలో చేసే విధానంగా చేయడం జరిగిందని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా దళితుల్ని ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచాలనే ఉద్దేశంతోనే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాలకు తూట్లు పడుతుండటం ఈరోజు జగన్మోహన్ గారు వచ్చాక ఒక వాళ్ళందరికీ ఒక ఉన్నతమైన స్థితిని ఉంచడం వరకు ఒక పాదయాత్ర ఏర్పాటు చేసి ఇడిపిల పాయింట్ చిచ్చాపాల వరకు పాదయాత్ర చేస్తూ దారి పొడిగినా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని ఉన్నతమైన స్థితిని ఉంచే విధానంగా ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన విధానంగా చెప్పడం అవి కూడా ఈరోజు అంటే సుమారుగా 3 సంవత్సరాలు గడిచింది ఈ 3 సంవత్సరాల్లో ఎవరో చేయని విధానంగా దేశవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధానంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు అన్ని సంక్షేమ పథకాలు చేసి నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు మా గిరిజన ప్రాంతం గురించి చూసుకుంటే గిరిజనులు వెనకబడిన వాళ్ళు వాళ్ళకి ఈ కనీస వారి యొక్క అవసరాలేంటి గుర్తించి వాటిని తీర్చే విధంగా ఏ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదు నేను విషయం ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నానంటే గిరిజన ప్రాంతం వాసులు అందరం కూడా గిరిజనులు అంటే కొండల మీద నివసించేవాళ్ళు వారు ఒక పోడి వ్యవసాయం చేసుకున్నా ఏం చేసుకున్నా కొండ ప్రాంతాలను చేసుకునే పరిస్థితుల్లో కనీసం గడిచినటువంటి స్వతంత్రం వచ్చిన 8 సంవత్సరాల్లో
కనీసం అక్కడ వ్యవసాయం చేసుకునే రైతులకి గత ప్రభుత్వాల్లో కొండకొడికి పట్టాలు కూడా ఇప్పించినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా ఒక్క రంపచోడవరం నియోజకవర్గానికి సుమారు 20,000 మందికి 50,000 ఎకరాల కొండపూడి పట్టాలు ఇచ్చారని చెప్పేసి నేను చాలా గర్వంగా చెప్పుకుంటా ఉంటాను. ఇది గిరిజన ఒక ఎస్టీకి సంబంధించినటువంటి గిరిజన జాతికి ఇది ఒక అద్భుత ఘట్టంగా మేము చెప్పుకుంటా ఉన్నాం. నా పేరు వరదు కళ్యాణి, శాసన మండలి సభ్యురాలిని. నేను ఒక బీసీ మహిళను. ఒక బీసీ మహిళని నేను ఈ రోజు శాసన మండలిలో అడుగు పెట్టానంటే బీసీ పక్షపాత అయిన జగనన్న దైవాలని సగర్వంగా తెలియజేసుకుంటున్నాను. స్వాతంత్రం వచ్చాక మనం చూసాం ఎంతో మంది నాయకులైతేనేమి ఎన్నో రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం చేస్తామని స్పీచ్లు ఇస్తూ ఉండేవారు, కానీ ఎవరూ చేయలేదు. కానీ ఈ రోజు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక సామాజిక న్యాయం కాదు ఒక సామాజిక విప్లవాన్ని తీసుకొచ్చారు. అవునా కాదా? లేకపోతే 25 మంది మంత్రుల్లో 17 మంది మంత్రులు బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారంటే అది సామాజిక విప్లవం కాదా అని నేను అడుగుతున్నాను. ప్రజా క్షేత్రము ఏ రకంగా ప్రారంభమైందో మనందరికీ కూడా తెలుసు. గడిచిన 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఒక కుమ్మక్కు రాజకీయం. తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ చైర్మన్ గారు ఇల్లా భాస్కర్రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే శాసనమండలి సభ్యులు వరుది కళ్యాణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకట్రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. నిడదవోలు శాసనసభ్యులు జిఎస్ శ్రీనివాస్ గారిని పైకి రావాల్సిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే శాసనమండలి సభ్యులు తోట త్రిమూర్తులు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా గుర్తించమని మరి కోరుతూ మరి మన చక్కటి కార్యక్రమాన్ని మరి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కిందన మన జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా గారిని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. సామాజిక న్యాయం దెబ్బతింటుంది, సామాజిక సమతుల్యం దెబ్బతింటుంది, ఆ కులాల వారు ఎక్కువైపోతారు. కానీ ఒక మాట హైకోర్టుకు రాసి హైకోర్టు నుంచి ఏమన్నాలో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. అంటే వెనుకబడిన కులాల వారు కానీ షెడ్యూల్డ్ కులాల వారు కానీ మీ పొలాల్లో పనిచేయడమే కావాలా? లేదా మీ ఇంట్లో మీ ఇల్లు చూచడానికి పని చేస్తారా? మీ బాత్రూమ్ కడగాలంటే వెనుకబడిన కులాల వారు షెడ్యూల్ కులాల వారు
కాదు సామాజిక మండు టెండల్లో మిట్ట మధ్యాహ్నం 2 గంటలకి మరి ఇక్కడికి చేరుకుని దాదాపు 5-6 గంటల పాటు మరి మంత్రుల కోసం చాలా సహనంగా అభిమానంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతగా జయప్రదం చేస్తూ వచ్చినటువంటి కార్యకర్తలకి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ప్రజలకి లబ్ధిదారులకి మరి అలాగే ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి 17 మంది కేబినెట్ మంత్రులకి తెలియజేసుకుంటూ మరి అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్లాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. జై జగన్. చేయించాడు